ఖమ్మంలో యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గోగుల రాణి రుద్రమ పట్టభద్రులను కలిశారు. ఉదయం 6 గంటలకి లాకారం ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ ని కలిసి ఓటు నమోదు గురించి, దాని ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పట్టభద్రులు రుద్రమను అభినందించారు. మార్పు కోసమే తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని సూచించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి నూతన ఉత్సాహంతో ఆమె ప్రజల్లో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ జిల్లా అధ్యక్షులు జక్కుల రమణతో పాటు జిల్లా కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. నమస్కారం, నేను రాణి రుద్రమ, యువ తెలంగాణ పార్టీ నుంచి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థినిగా నిల్చుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారిణిగా, జర్నలిస్ట్గా నేను మీ అందరికీ సుపరిచితం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ఒక జర్నలిస్ట్గా మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను. ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన నాకు అవకాశం ఉన్న మేర, మా పార్టీకి అవకాశం ఉన్నటువంటి మేర మేమందరం కూడా కృషి చేశాం. మనందరం కూడా డిగ్రీ పూర్తయినటువంటి ప్రతి